నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మెయిన్గా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంగ్లీష్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మెయిన్గా గ్రామర్ పార్ట్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నామండి. కాబట్టి దీని తర్వాత ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్, ఒకసారి రివిజన్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే, కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా యొక్క టార్గెట్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్. ఎవరైతే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ అంటే భయపడేటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇంగ్లీష్ పైన అంతో ఇంతో పట్టు సాధించాలనే ఉద్దేశంతో శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకోసం వీడియోస్ చేస్తుంది. సో ఒక్కసారి మనం ఈరోజు టాపిక్లో వెళ్ళిపోయినట్లయితే, వర్బ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్ అంటే కామన్గా మనకు తెలుసు. ఓకే, వర్బ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ చూడండి. ఒకటి మెయిన్ వర్బ్ అండి, కామన్గా మెయిన్ వర్బ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ అండి. హెల్పింగ్ వర్బ్ చూడండి, ఇక్కడ మెయిన్ వర్బ్ డివైడెడ్ ఇంటూ ఫోర్ టైప్స్, ఫోర్ టైప్స్ అండి. 1, 2, 3, 4 వెరీ వెరీ ఇంపార్టెంట్, గతంలో ఎగ్జామ్లో కూడా అడిగింది. కామన్గా ప్రజెంట్ వర్బ్, ఓకే ప్రజెంట్ వర్బ్, దీనికి మనము V1 అంటామండి. తర్వాత పాస్ట్ వర్బ్, దీనికి మనము V2 అంటామండి. తర్వాత పాస్ట్ పార్టిసిపల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గతంలో పార్ట్ పార్టిసిపల్, ఓకే దీనికి V3 అంటామండి. ఓకే నెక్స్ట్ ప్రజెంట్ పార్టిసిపల్ అండి, ప్రజెంట్ పార్టిసిపల్ ఇక్కడ దీనికి మనము V4 అంటాము, లేకుంటే దీనికి V1+ ING ఫామ్ అంటాము. ఓకే దిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో అడిగినటువంటి బిట్ ఏంటంటే, ఫస్ట్ పాస్ట్ పార్టిసిపల్కు మరొక పేరు ఏం పేరు అనేటువంటిది ఇచ్చాడండి. అంటే ఇక్కడ V3 అంటే ఇక్కడ ఒక వర్బ్ అనేటువంటిది ఇచ్చి, సపోజ్గా వాట్ ఈస్ ద పార్ట్ పార్టిసిపల్ ఆఫ్ గో అని ఇచ్చాడండి. ఏమవుతుందండి, కామన్ గో, వెంట్, గాన్. ఓకే ఇది పాస్ట్ పార్టిసిపల్కి సంబంధించినటువంటి ఫామ్ అండి. అదేవిధంగా దీనికి ప్రజెంట్ పార్టిసిపల్కి సంబంధించినటువంటి ఫామ్ ఏందండి, కామన్గా గోయింగ్ అండి. కామన్గా ఏందండి, గోయింగ్. సో ఈ రకంగా అంటే సింపుల్గా గతంలో అడిగినటువంటి ప్రజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్ వీటి నేమ్స్ మాత్రమే అడగడం అనేటువంటి జరిగింది. సో వర్బ్లో ఈ రకమైనటువంటి బిట్స్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. మెయిన్గా మనం ఎక్కడి నుంచి బిట్స్ అడుగుతున్నాడు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది హెల్పింగ్ వర్బ్లో మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి వాటిపైన అయితే బిట్స్ అడగడానికి అవకాశం అయితే ఉంది. ఒకసారి హెల్పింగ్ వర్బ్లో ఏమేమి ఉంటాయి అనేటువంటిది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. హెల్పింగ్ వర్బ్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అండి, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్. తర్వాత సెకండరీ హెల్పింగ్ వర్బ్. ఓకే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది బి ఫామ్స్, డూ ఫామ్స్ అండ్ హ్యావ్ ఫామ్స్. బి ఫామ్స్ అంటే ఐఎమ్, ఈస్, ఆర్, వాస్, వర్ అండి, కామన్గా మనందరికీ తెలుసు. డూ ఫామ్స్ అంటే డూ కామా, డస్ కామా, డిడ్ అండి. హ్యావ్ ఫామ్స్ అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్. దిస్ ఆర్ కాల్డ్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్. బి ఫామ్స్, డూ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్ అని పేర్లతోటి పిలుస్తారు. ఓకే సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ ఇవే మనకు కామన్గా ఆక్సిలరీ వర్బ్స్, కాబట్టి దీనికే మనము మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. వీటిలో కామన్గా కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్, తర్వాత మస్ట్ ఇక్కడ రాస్తున్నామండి, మస్ట్, తర్వాత నీడ్ టు, డేర్ టు, ఆట్ టు, తర్వాత హ్యావ్ టు, హ్యాస్ టు, ఈ రకంగా ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఇప్పుడు మనం నేర్చుకుంటాము. మెయిన్గా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటిది ఇప్పుడు ఆక్సిలరీ లేకుంటే మనము మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాము. వీటిపైన పూర్తిగా డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మళ్ళీ వర్బ్లో మనకు కామన్గా ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంది, తర్వాత ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంది, ఫైనైట్ వర్బ్ అంటే ఏందండి, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంది, వీటిపైన పూర్తిగా నేనైతే వీడియో చేశానండి గతంలో. కాబట్టి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక్కసారి వర్బ్లో మనకు ఆక్సిలరీ వర్బ్స్ గురించి ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ఒక్కసారి మనము మెయిన్గా వీటిపైన చాలా ఇంపార్టెంట్ బిట్స్ కూడా రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వీటిని స్కిప్ చేయొద్దు. ఇప్పుడు చూడండి,
మెయిన్గా మోడల్ ఆక్సిలరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఒక్కసారి చూద్దాం. ఓకే, క్యాన్ క్యాన్ అనేటువంటిది ఇందాక చెప్పుకున్నాం మనము. క్యాన్ అనేటువంటిది ఎబిలిటీ. ఎబిలిటీ అంటే మన యొక్క కెపాసిటీ. కెపాసిటీ అంటే మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, క్యాపబిలిటీ గురించి తెలియజేయడానికి మనము కెన్ను ఉపయోగిస్తాం. క్యాపబిలిటీ కెన్, ఓకే, ఎబిలిటీ కావచ్చు, క్యాపబిలిటీ కావచ్చు, వాటి గురించి తెలియజేయడానికి క్యాన్ అనేటువంటిది ఉపయోగిస్తారండి. నెక్స్ట్ కుడ్ అనేటువంటిది రెస్పెక్ట్ ఇవ్వడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా కుడ్ అనేటువంటిది పర్మిషన్ కూడా ఉపయోగిస్తారండి, పర్మిషన్ కూడా ఉపయోగిస్తారు. ఓకే, కుడ్ ఐ కమిన్ సార్ అని కూడా వాడచ్చు అండి. తర్వాత వుడ్, వుడ్ అనేటువంటిది రిక్వెస్ట్కు ఉపయోగిస్తారండి, ఇది కూడా కామన్గా. తర్వాత మే కామా మైట్ అనేటువంటిది పాసిబిలిటీ. మే అనేటువంటిది అంటే ఫ్యూచర్లో ఉన్నటువంటి పాసిబిలిటీ, అదేవిధంగా మైట్ అనేటువంటిది కూడా ఫ్యూచర్లో ఉన్నటువంటి పాసిబిలిటీ గురించి ఉపయోగిస్తాం. నీడ్ అంటే అవసరం అండి. నీడ్ నాట్ టు అనకూడదు, నీడ్ నాట్ అని మాత్రమే అనవలేను. నెక్స్ట్ డేర్ అంటే కామన్గా ధైర్యంగా సాహసించుట. డేర్ నాట్ టు అనకూడదు, డేర్ నాట్ అని మాత్రమే అనవలేను. షుడ్ అంటే కామన్గా విల్లు కానీ షెల్లు కానీ ఇవన్నీ కూడా కామన్గా ఫ్యూచర్లో చేయాల్సినటువంటి పనులను అనేక ఆబ్లిగేషన్ను తెలియజేస్తుందండి. ఆర్ట్ టు అంటే కర్తవ్యం, ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనులను. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుందండి చాలా ఈజీగా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, దిస్ ఇస్ మై ఎబిలిటీ. ఓకే, ఇక్కడ ఎబిలిటీని సూచిస్తుంది. ఎగ్జామ్లో ఏ బిసిడి అని ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడండి. కాబట్టి ఇక్కడ క్యాన్ అనేటువంటిది రిక్వెస్ట్ని చూపిస్తుందా, లేకుంటే పాసిబిలిటీని చూపిస్తుందా, లేకుంటే ఎబిలిటీని చూపిస్తుందా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి దానికి మనకు ఈ రకంగా అంటే ప్రతి దానికి ఇట్లా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి క్యాన్ అనేటువంటిది ఇక్కడ మనకు ఎబిలిటీని చూపించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత కుడ్ యూ ప్లీజ్, ప్లీజ్ అనేటువంటిది ఇచ్చాడండి. ప్లీజ్ అంటేనే ఇక్కడ కుడ్ అనేటువంటి దేనికి సూచిస్తుంది, రిక్వెస్ట్కు సంబంధించింది. ఇట్లా ఈజీగా బిట్ అయితే అడుగుతాడండి. కాబట్టి మోడల్ ఆక్సిలరీస్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క దాని గురించి నేను గతంలో కూడా వీడియో చేశాను, అవన్నీ కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను, వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వుడ్ యూ మైండ్ గివింగ్ మీ యువర్ ఫోన్, రిక్వెస్ట్ అండి. ఓకే, తర్వాత నో ఐ వుడ్ నాట్ మైండ్, పాజిటివ్ అండి ఇది, నేను ఏమి అనుకోను. ఎస్ ఐ వుడ్ మైండ్, ఒప్పుకోకపోవడం తిరస్కరించడం నెగిటివ్ అండి. ఇక్కడ చూడండి మెయిన్గా ఇట్ మే రెయిన్, ఫోర్త్ వన్ చూడండి, ఇట్ మే రెయిన్ అంటే వర్షం పడవచ్చు, పాసిబిలిటీ అనేటువంటిది ఉందండి. యు నీడ్ నాట్ గెట్ ద జాబ్ అంటే నీడ్ అనేటువంటిది దేనికి సంబంధం అంటే అవసరాలకు సంబంధించింది. ఓకే, తర్వాత నీడ్ నాట్ టు రాయకూడదు అనేటువంటిది చెప్పాను గతంలో కూడా. నెక్స్ట్ సిక్స్త్ వన్ యు డేర్ నాట్ చూడండి, యు డేర్ నాట్ టాక్ ఇన్ ద క్లాస్, సాహసం. ఓకే, వై షుడ్ షుడ్ అన్నా మస్ట్ అన్నా ఏదో ఒకటే వాడాలి, రెండు వాడొద్దు ఇక్కడ, అందుకని ఆప్లికేషన్. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. ఓకే, అంటే ఆప్లికేషన్ అంటే ఏంది, బాధ్యత అన్నట్టు, బాధ్యతగా మన యొక్క డ్యూటీగా ఫీల్ కావడం అన్నట్టు. వీ మస్ట్ ఓకే రెస్పెక్ట్ అవర్ నేషన్ అంతం చూడండి, డ్యూటీ టు డూ. ఐ కాంట్, కాంట్ అంటే కెన్ అంటే ఎబిలిటీ, అదేవిధంగా కాంట్ అంటే ఇన్ఎబిలిటీ అంటే మన యొక్క కెపాసిటీ లేనటువంటిది ఏదైతే అసమర్థత ఉందో దానికి తెలియజేయడానికి కాంట్ ఉపయోగిస్తామండి. వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ, ఆఫర్, వుడ్ వుడ్ తోటి వాడాం కాబట్టి ఆఫర్. వుడ్ యూ మైండ్ ప్లస్ V4 ఉంటుంది, అది రిక్వెస్ట్ అనేటువంటిది అవుతుంది. వుడ్ యూ తర్వాత V4 అనేటువంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్ వుడ్ యూ మైండ్ గివింగ్ మీ యువర్ ఫోన్, ఇదేంటండి వుడ్ తోటి వాడిండు, ఇక్కడనేమో V4 అనేటువంటిది వాడండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇది రిక్వెస్ట్కు సంబంధించింది కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దండి. నెక్స్ట్ వుడ్ యూ మైండ్ బ్రింగింగ్ మై బ్యాగ్ అనేటువంటిది కూడా, ఇది కూడా రిక్వెస్ట్కి సంబంధించి, ఇక్కడ V4 అనేటువంటిది ఉంటే రిక్వెస్ట్ అండి, లేకుంటే మనకి ఏమవుతుంది ఉంటే ఆఫర్ అవుతుంది, ఈ రకంగా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనము మెయిన్గా ఇది మోడల్ ఆక్సిలరీకి సంబంధించింది. సింపుల్ 10th క్లాస్లో నేను ఎందుకు ఇది పూర్తిగా చెప్పలేదంటే 10th క్లాస్లో టెక్స్టువల్ గ్రామర్లో చెప్పినప్పుడు ఓకే ఒక్కొక్క దానికి వాళ్ళ యొక్క డ్యూటీ ఏంది అంటే వాళ్ళ యొక్క ఏ రకంగా పనిచేస్తుంది, క్యాన్ ఏ రకంగా పనిచేస్తుంది, కుడ్ ఏ రకంగా పనిచేస్తుంది, మైట్ ఏ రకంగా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చాను కాబట్టి వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఎనీ హోమ్ ఇట్లారా ప్రాక్టీస్ బేస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మనకు. ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ స్పీచ్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బేస్ చేద్దాం, ఎందుకంటే ఒక్కొక్క దానికి చేస్తే అవి ఈజీగా తెలిసిపోతే ఆన్సర్ చేసేస్తాము. సో ప్రాక్టీస్ బేస్ చేయాలనుకుంటే తప్పకుండా మన వీడియోని మీరు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీ అందరికి ఉపయోగకరంగా ఉంటేనే వీడియోస్ కంటిన్యూ చేస్తాను, లేకుంటే కామన్గా వేరే టాపిక్స్ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.